హలో ఎరా యాక్సిడెంట్ చేసావంట వాడు కేసు పెట్టాడంట ను లాయర్ కూడా కలవడానికి రేయ్ నిజమేనా ఇంత ఆనందం ఏంట్రా నీకు అంటే ఎవడ జోలికి వెళ్ళావు కదరా ను సడన్ గా యాక్సిడెంట్ చేసావను గానీ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందరా నాకు దరిద్రుడా కని రేయ్ లాయర్ తో జాగ్రత్త ఎక్కువ మాట్లాడకు వాళ్ళు ఏమన్నా పడు అడుగు చేయి సరేనా రేయ్ కోటి నేను కూడా వస్తానులే రేయ్ మర్యాదగా ఫోన్ పెట్టి అమ్మ కూడా కాల్ చేస్తుంది ఉంటాను హలో మా ఎరా వెళ్ళావా ఇప్పుడే వచ్చానమ్మా సరే అమ్మా కనకదుర్గ ఎల్ఎల్బి ఓకే హలో లాయర్ గారు నేను రామచంద్రమూర్తినండి లొకేషన్కి వచ్చాను మరి మీరు షుగర్ ఉందా నీకు అబ్బే లేదండి కదా మరి కాసేపు వెయిట్ చేస్తున్నా ఏంటి ఇంత మంట అనేసింది సర్లే హాయ్ ఏంట్రా చూడ్డానికి దున్నపోతలో ఉందో అలా పడిపోయావు ఓ నరాల వీక్నెస్ రానా దున్నపోత కూడా ఎవరండి మీరు హలో కనకదుర్గ అంటే మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే ఇంటర్ పిల్లలో ఉంది ఈవిడ లాయరా ఇంతకి నీ కేసేంట్రా మళ్ళీ రానా ఏమండి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సర్లే గాని డబ్బులున్నాయా డబ్బులా ఏ లేవా ఓ నిరుద్యోగివా ఏమండి నేను చార్టెడ్ అకౌంటెంట్ అంటే సీఏ అయితే నీకు ఓపిక ఎక్కువ అన్నమాట నీతో పనుంది పద ఎక్కడికండి ఏం తింటావురా నేను తినొస్తున్నానండి మళ్ళీ తింటే ప్రెగ్నెంట్ ఏం కావాలి కానీ ఏంటంటావు చెప్పు నాకు ఆకలిగా లేదండి నాకుంది ఇందాకే నువ్వు ఫోన్ చేసావని చెప్పి ప్లేట్ ఫుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అదిగో ఆ డస్ట్బిన్ లో పడేసి వచ్చా తెలుసా చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు ప్లీజ్ వేసాయి సార్ వీణ్ణి చూడ్డానికి అమ్మాయిలా సుకుమారంగా ఉన్నావు నీ పేరేంట్రా ఇందాకే చెప్పా రామచంద్రమూర్తి అండి ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఏంటి ఓహో జైలు బట్టలకి అలవాటు పడతామనా ఏమండి ఏం మాట్లాడుతున్నారండి కాకపోతే అక్కడ బ్లాక్ అండ్ వైట్ మిక్సెస్ ఉంటాయి ఇక్కడ నువ్వు వేవేరు తీసుకున్నావు అంతే డిఫరెన్స్ ఏమండి మీకు కావాల్సింది ఆర్డర్ చేయండి డబ్బులు నేను కట్టే ఇదికి ఆ మర్డర్ అటెంప్ట్ ఎలా చేశారా మర్డర్ అటెంప్ట్ ఏంటండి అదేలో యాక్సిడెంట్ ఎలా చేసావా అని అదా మొన్న నైట్ బైక్ మీద ఇంటికి వెళ్తుంటే కుక్కలు వెంట పడ్డాయి కంగారులో చూసుకోకుండా గుద్దేశాను దీమాన్ మా మొదలు ఉన్నావు కుక్కకి భయపడ్డావారా ఏమండి మీకు విషయం చెప్పనా మనం ఎప్పుడైతే ఎదుటివారిని గౌరవిస్తామో అప్పుడే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది సో రెస్పెక్ట్ ఎవ్రీవన్ స్టే హంబుల్ మెడిటేషన్ చేస్తావరా నువ్వు అవే లేదండి మరి ఎందుకురా వాట్సాప్ గ్రూపుల్లో అంకుల్ లాగా మోటివేషన్ కోడ్లు చెప్తున్నావు నాకు డౌట్ నువ్వు ఆ స్పెక్స్ కూడా అందరూ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని కదా పెట్టుకుంటున్నావు కదా కదా లేదండి కొంపు తీసి గుడ్డోడి వారా నువ్వు తల్లొప్పండి అందుకే పెట్టుకుంటాను అలా కూడా పెట్టుకుంటారా పెట్టుకుంటారు సరే పద అలా నడుచుకుంటూ మాట్లాడుకుందాం నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను వెయిట్ చే ఇంతకీ నీకు రావట్లేదుగా నాకా లేదండి ఐఎమ్ ఫైన్ థాంక్ ఫైన్ ఓకే వెయిట్ చే ఇంతకీ నేను చెప్పడం మర్చిపోయాను నేను మెయిన్ లాయర్ కాదు ఆవిడకి వేరే కేసు పని ఉంటే బయటకు వెళ్ళారు సో నేను ఆవిడ అసిస్టెంట్ ని నన్ను పంపారు అసిస్టెంట్ ఏ ఇప్పుడు మర్యాదను తగ్గిస్తావా అయ్యో లేదండి హోంగోరా ఏం మాట్లాడుతున్నారండి చెప్పించేయరా కనకదుర్గ ఎల్ఎల్బి నువ్వు చీప్ గా కుక్కకు భయపడి గుద్దేసినా కావాలని గుద్దేసినా ఈ కేసు నుంచి నిన్ను బయటకు తెప్పించే కెపాసిటీ నాకు ఉంది అండర్స్టాండ్ ఓకే అండి ఎంతసేపు ఆ అమ్మాయిల వస్తువులు చీప్ గా పట్టుకుంటావు సిగ్గులేదా నీకు చైనా బతుకు అవును బాడీ దెబ్బలు తగిలే సరే నీకేం తగలేదా ఎందుకు తగలేదండి తొడకి దెబ్బ తగిలింది ఇప్పుడు ఒకవేళ కేసు ఓడిపోయి ఒక 6 మంత్స్ అలా జైల్లో ఉండాల్సి వస్తే ఉండగలవా ఏమండి ఏంటండి మీరు ఎందుకు అవుతుంది బీ బ్రేవ్
చూసుకోని లైవ్ మింట్ ఎంత చెన్న నేను చేంజ్ అవలేదు అన్న అన్నండి అన్న బా సర్లే ఎంత చో 200 మరి చేంజ్ ఏది అంటే అది ఆ పిల్చాన్ బా ప్యాంట్ కిందకి పాతికేళ్ళు వచ్చి కూర్చోని ఒక కంచంలో కేజీ కేజీ మటన్ ఒక్కడే తినేసి ఆకారం కనీసం చేంజ్ అడగలేవా నాకు కొంచెం సిగ్గండి తొడకి కాదు మెడకి తగలాల్సిందబ్బా దురిద్రం వదిలిపోయేది వామ్ము ఏంటిది ఏమండి ఎక్కడికి వెళ్తున్నాము ఈ ఫైనల్ డెస్టినేషన్ దగ్గరికి ఫైనల్ డెస్టినేషన్ ఏంటో ఏ కూల్రా ఏంట్రా ఇప్పుడు పోక్రి సీన్ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీకన్నా సీన్ లేదులే ఒకవేళ నేను మహేష్ బాబు అయినా నీ కళ్యాణం అంత రేంజ్ లేదు కదా ఏమండి రివర్స్ లో చెప్తున్నారండి అబ్బా అయితే ఇప్పుడు నిన్ను మహేష్ బాబు అనాలా మహేష్ బాబు అంటే ఏమండి నా ఉద్దేశం అది కాదండి ఏమండి వాట్ అంటే నేను మగాణ్ణి ఇలియానా అంటే లేడీస్ అందుకలా అన్నానండి అంటే ఇప్పుడు నువ్వు మగాణ్ణి మగాడివి మగాణ్ణి మగాడివి మగాణ్ణి అయితే ఒకసారి మీసం తిప్పి తొడగొట్టు భలేవారే దెబ్బ తగిలింది కదా మర్చిపోయా వద్దులేండి పదండి చాలా ఉన్నాయండి మటన్ బిర్యానీ రొయ్యల వేపుడు చేపల పులుసు కోడిగుడ్డు కర్రీ ఈ భూచరాలు జలచరాలు తప్ప భూమి మీద పండే కూరగాయలవి నీకు ఇష్టం లేదారా ఆహా మీకేమి ఇష్టమో నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం దోసకాయ ఇవిడేంటి ఇంత నాన్ సింక్ లో ఉన్నాకు ఏదివిడ ఏమండి వస్తున్నా నాగండి ఇవిడేంటి ఇతనితో మాట్లాడుతుంది కుంప తీసి ఇతను కేసాన్ని టేకప్ చేసిందా అందుకే ఇలా నాతో మాట్లాడుతున్నట్టుంది దేవుడా ఇప్పుడు ఏం చేయాలి మో బుక్ అయిపోయామేమో కేస్ వాపస్ తీసుకోండి ప్లీజ్ హిస్ రియల్లీ ఇన్నోసెంట్ ఆ కేస్ వాపసా అనవసరంగా తిట్టుకున్నట్టున్నా పాపం మంచిదే ప్రాబ్లం సాల్వ్డ్ కేస్ వాపస్ తీసుకోవడానికి ఒప్పుకున్నారు అమ్మయ్యా నిన్ను అరే అరే అని చాలా ఇబ్బంది పెట్టాను ఐ యామ్ రియల్లీ సారీ అంటే చుట్టాల అబ్బాయి అని కొంచెం చనువు తీసుకున్నాను గుంటూరులో నారాయణరావు గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయిని నేను నిన్ను చాలా సార్లు పెళ్లిలో ఫంక్షన్స్ లో చూశాను అవునా మరి నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే ఎప్పుడైనా తలెత్తేనే కదా ప్రపంచాన్ని చూసేది సరే నేను ఒక విషయం మాట్లాడేసి వస్తా హలో కలిసానమ్మా మా గుంటూరు నారాయణరావు అంకుల్ నాకు బాబాయ్ అవుతాడా మావయ్య అవుతాడా మావయ్య అవుతాడరా థాంక్స్ అమ్మా ఎందుకు మా మళ్ళీ ఏంట్రా నా కోసం రేపు దోసకాయ పచ్చడి చేయవా నీకు ఇష్టం ఉండదు కదరా ఇష్టం చేసుకుంటానులే అమ్మా అర్థం చేసుకో సరే జాగ్రత్త నాన్న ఓకే అమ్మా రియలీ సారీ అండి మీ హాస్పిటల్ బిల్ అని నేను భరిస్తాను నేను కావాలని సరే ఇప్పుడు మనం ఒక సెల్ఫీ తీసుకుందాం సరే మరి నా క్యాబ్ వచ్చింది నేను వస్తాను ఏమండి నేను మీతో తోడుగా వస్తాను నువ్వు నేను నాకు మీకు తోడు తోడుగా వస్తా వస్తా నిజంగా నువ్వు దేర్ది మగ్గాడివిరా వండి తెచ్చి నాతో వస్తా అంటావేంటి కదా సరే మరి నేను ఎలా పొద్దున్న నుంచి చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు ఏమివ్వగలను ఇదంతా కాదులే కానీ తల్లొప్పు అనేది మనకున్న ఆలోచనల వల్లనో పరిస్థితుల వల్ల వస్తుంది ఫస్ట్ దాని నుంచి బయటపడు అప్పుడు దీన్ని ఇలా తీసేసి ఇలా పడేయచ్చు అమ్మో నీతో ఉంటే నాకు మోటివేషన్ కోర్స్ వచ్చేసిన నేను వస్తా ఏవండి అట్లీస్ట్ బండిపైనైనా మిమ్మల్ని ఫాలో అవుతాను చాలా థ్యాంక్స్ అండి మీ అడ్రస్ చెప్తారా అబ్బా ఏం లేదు ఇంత హెల్ప్ చేశారు కదా గిఫ్ట్ ఇద్దామని ఏడ్సేవలే కానీ కేసు అయితే విన్నాం